హాయ్ అండి, నా పేరు ప్రియాంక. ఈరోజు మనం బ్యూటీ టిప్స్ తెలుసుకుందాము. ఈరోజు మనం వచ్చేసి మన స్కిన్ అనేది ఈ వింటర్ సీజన్లో మనకి పగుళ్ళు అనేవి వస్తాయి, ప్లస్ మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. సో మనకి అలా డ్రై కాకుండా మన స్కిన్ అనేది స్మూత్గా ఉండడానికి మనం ఈరోజు ఒక రెమెడీ తెలుసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు మనకు కావాలి శనగపిండి, కాఫీ పౌడర్, రోజ్ వాటర్. ఈ మూడు పదార్థాలతో మీకు ఈరోజు ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసి చూపిస్తాను. మనం ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుందాము, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్. ఇది నేను బ్రూ వాడుతున్నాను, మనకి 2 రూపీస్ ప్యాకెట్ వస్తుంది. మీరు బ్రూ లేకపోయినా మీరు నెస్కాఫీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనా కాఫీ పౌడర్ వేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, దానికి తగ్గంత రోజ్ వాటర్ వేసుకోవాలి. మనం దానికి తగినంత మనం రోజ్ వాటర్ వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుందాం. మనం ఈ మూడు ఐటమ్స్ ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన మిశ్రమం అనేది రెడీ అయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను, మీకు ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను. మనం ఇది వచ్చేసి మన ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోవాలి. ఫేస్ మీద, ఇంకా మన నెక్ మీద కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇది మీరు అప్లై చేసుకుంటే మీకు దీంతో వచ్చే బెనిఫిట్స్ అనేది, మీకు మీ స్కిన్లో ఏదైతే డల్నెస్ ఉంటుందో, ప్లస్ మనకి వింటర్ సీజన్ కదా, వింటర్లో మనం ఇది అప్లై చేసుకుంటే మీ స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది, ప్లస్ గ్లోయింగ్గా ఉంటుంది. మనకు హనీ అండ్ రోజ్ వాటర్ వచ్చేసి మనకు దీంట్లో మన స్కిన్కి గ్లోయింగ్ ఇస్తుంది, ప్లస్ శనగపిండి వచ్చేసి మన స్కిన్ అనేది స్మూత్నింగ్ ఇస్తుంది. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 నిమిషాలు మనం ఇలానే మన ఫేస్ మీద, నెక్ మీద మనం వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై తర్వాత మనం చల్లటి వాటర్తోని లేకపోతే నార్మల్ వాటర్తో మన ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి. మనం ఇది మనది ఏదైతే ఫేస్ ప్యాక్ ఉందో మన 20 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసుకుందాం. వాష్ చేసుకొని ఇది నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకొని చూడండి, మీ స్కిన్ అనేది స్మూత్గా అవుతుంది. మీరు ఇది ఇంట్లో అప్లై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది, ప్లస్ మీ స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది. అప్లై చేసి మీరు ఎలా ఉందో మీ కమెంట్స్ అనేది మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.